ఉభయ గోదావరి జిల్లా వాసుల కుక్కలైన పిచ్చుకలక పర్యాటక అభివృద్ధి సాకారమయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఉభయరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైనదని వారు అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా ఉభయరాయ్ గ్రూప్స్ అభివృద్ధి పనులు వేసిన వైస్ ప్రెసిడెంట్ శంకర్ జీ, ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిందని కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. పిచ్చుకలక అభివృద్ధి ఇప్పటికే ఉభయరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం జరిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ద్రాక్షారామం, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పాటు కోరంగి ప్రదేశాలు సైతం ఉన్నాయని, పిచ్చుకలకలో హోటల్స్, రిసార్ట్స్ తదితర అభివృద్ధి వల్ల సెంట్రిక్ పాయింట్ గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే బంటారు సత్యానందరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు సెంట్రల్ పాయింట్ అయిన రాజమహేంద్రవరానికి అత్యంత సమీపంలో ఉన్న పిచ్చుకలక అభివృద్ధి పట్ల పర్యాటకంగా గోదావరి తీరం దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. బోట్ ఎన్న మనకేమీ గ్రౌండ్ కనపడదు.